ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స అవేస్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఇప్పుడు డబ్బు దండిగా ఉండేది మనతో అది ఇది అన్నారు కదా సార్, ఇప్పుడు దండిగా ఉండేది అంటే ఆ డబ్బుని మీకు వచ్చిన పవర్ తో సంపాదించారా, యాడ్ ఏజెన్సీలో సంపాదించారా? ఓన్లీ యాడ్ ఏజెన్సీ. నా లైఫ్ లో అన్న రాజశేఖర్ అన్న ఎంత దగ్గర అంటే ఒక బ్రదరే అన్న సార్. లేకపోతే ఆ రోజు నేను వయసు అన్న చనిపోయినప్పుడు పాప షర్మిలమ్మ ఒక్కతే ధైర్యంగా నిలబడున్నా, మిగతా వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. నేను కిందకి దిగి వస్తుంటే జగన్ అన్న ఆడ కూర్చున్నాడు ఒక కుర్సీలో. బంధువులు చాలామంది, వైఎస్ కుటుంబంలో బంధువులు చాలామంది, వాళ్ళందరూ ఆడున్నారు, బాధతో ఉన్నారు. డైనింగ్ టేబుల్ మీద అంతా ఫుడ్ పెట్టుంది. అంటే ఆయన సావుకి కూడా ఎవరైనా వస్తే ఆకలి కడుపుతో పోకూడదు అన్న సంస్కారం ఆ ఇంటిది. జగన్ గారు ఆడ ఒక్కరే కూర్చొని ఉన్నారు. ఆయన్ని ఎందుకులే పలకరించడం, పోవాలిక బాడీ వచ్చింది, నేను టీవీకి పోయి పనిచేయాలి అని వెళ్ళిపోతుంటే అన్న అని పిలిచినాడు. లేచి వచ్చి రెండు చేతులు పట్టుకొని నిలబడినాడు అన్న కాసేపు. నేను అనుకోవడం ఒక మూడు నాలుగు నిమిషాలు ఊరికే ఏమీ మాట్లాడకుండా చేతులు పట్టుకొని నిలబడినా. ఒకే మాట అన్నాడు, కాళ్ళకి చెప్పులు లేకపోయినా పర్వాలే, నాయన అనుకున్నదల్లా చేయాలి చూడు అని చెప్పినాడు. అప్పుడు ఇంటికి ఆఫీస్కి పోతే అప్పటికే నా స్నేహితులు నా కలీగ్స్ ఎవరైతే నాతో పాటు రాస్తారో వాళ్ళందరూ ఈ అంధకారంలో నన్ను ఎందుకు వదిలేసావు, నన్ను ఎందుకు ఇట్లా వెళ్ళిపోయావు, నువ్వు వెళ్ళిపోతే మేము ఎలా బతకాలి అన్న మ్యాటరే రాశారు. ఏడపోయావు రాజన్న, అది రాస్తే అది వద్దని చెప్పి అప్పుడు పోయారని మీరెట్లా అంటారా, ఎందుకంటున్నారు ఏడపోతావు రాజన్న, పోలేదని రాద్దాంరా అని చెప్పి నేను గొడవ పెట్టుకొని మళ్ళీ రీరైట్ చేసుకొని రోజులాగే తెల్లారింది, వేకు ఉంది, వెలుగుంది, మీరు లేవంటారేంటి రాజన్న అన్న విషయం రాసి. సో రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన వాళ్ళు కోటి మంది ఉంటారన్న, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అందరూ ప్రేమించారు, అతిగా ప్రేమించిన వాళ్ళు, చాలా ఎక్కువ ప్రేమించిన వాళ్ళు ఒక విజయమ్మ ఉంటుంది. ఆమె నన్ను అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, రామ్ ఇంతమంది మీ అన్న చనిపోయినాడని ప్రాణాలు పోగొట్టుకున్నారు, వాళ్ళందరూ ప్రేమించే కదా, మరి నేనెందుకు ఇంకా బతికున్నాను, అంటే నా ప్రేమ అంత గొప్పది కాదా, నేను ఇంకా ఎందుకు బతికున్నా ఆ మాట అన్నారు సార్. ఆ మాట నన్నే అడిగి, నేను ఇంకా బతికున్నానంటే నా ప్రేమ అంత గొప్పది కాదా, నేను ఎందుకు చనిపోలేదు అని చెప్పి ఏడ్చింది. ఎక్స్ట్రాడినరీ ఫ్యామిలీ అన్న, నా అదృష్టం అన్న, ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు సభ్యురాలు ఒక పుస్తకం అన్న. ఆ ఫ్యామిలీని మరి ఫ్యాక్షన్ ఫ్యామిలీ అది ఇది అనేసి మొత్తం అన్న, రోజు ఒకడు కత్తి తీసుకొని దూసుకుంటూ వచ్చి నిన్ను కొట్టబోతా అంటే నువ్వు చెయ్యని అడ్డం పెట్టాలా, కాలైన అడ్డం పెట్టాలా, ఏ లేకపోతే కొడవలైనా అడ్డం పెట్టాలా, నిన్ను కొడుతుంటే నువ్వు కొట్టాలా, అది వాళ్ళు కొట్టారో లేదో మనకు తెలియదు కానీ ప్రపంచం అయితే అట్లా మాట్లాడే. రాజారెడ్డి, నాకు రాజారెడ్డి అన్న చనిపోయిన రోజు నాకు విషయం తెలుసు అన్న. అప్పుడు నానుడి అందరికీ తెలిసిన విషయం, కానీ ఆ రోజుల్లో మీడియా అంత పవర్ఫుల్గా లేదు కాబట్టి, మైసూరారెడ్డి అన్న హోమ్ మినిస్టరు కదా, రాజశేఖర్ అన్న తండ్రి గారిని చంపేసినారు. చంపిన వాళ్ళు వచ్చి హోమ్ మినిస్టర్ గారింట్లో దాక్కున్నారని చెప్పినారు. సో ప్రొటెక్టెడ్ బై ద సేమ్ సిస్టమ్ అని చెప్పినారు. అది ఎంత సత్యమో అసత్యమో అని నాకు వద్దన్న. ఆ రోజు వినబడిన మాట, తెలిసిన మాట, నానుడిలో ఉన్న మాట, ఇప్పుడు దాకా అనుకుంటున్న మాట అదే. అలా జరిగినా కూడా రాజశేఖర్ అన్న ఫోన్ మీద ఫోన్ ఫోన్ మీద హైదరాబాద్లో ఉన్నాడు. అబ్బ చనిపోయినప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, ఫోన్లు చేసి వద్దు గొడవలు వద్దు గొడవలు వద్దు గొడవలు వద్దు అని చెప్పి ఆపినాడు అన్న. ఏం ఫ్యాక్షన్ అన్న ఆయన, ఆయన ఆయన గుణంలో మీకు ప్రేమ తప్ప ఏమి కనపడదన్నా, ఏమి ఫ్యాక్షన్, ఆ మట్టికి పూసిన వాసన. ఈ సినిమాలు చేస్తారు కదన్నా మీరు, తీయండిరా బండ్లు, తీయండిరా కొడవళ్ళు, తీయండిరా కత్తులు, ఎంత అన్యాయం అన్న. యాడన్నా నువ్వు రాయలసీమలో యాడికైనా పో అన్న, ఇంత అన్నం పెడతారు, ఎంత ప్రేమగా మాట్లాడతారు, ఎవ్వరు అసలు అది రాయలసీమ ప్రజల గుణం సార్ అది. మరి అలా నువ్వు ఫ్యాక్షన్ ఫ్యాక్షన్, నేను నమ్మలేదు సార్. ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాలు కావచ్చు, రాజారెడ్డి గారి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అదే అంటారు కదా సార్. అన్న ప్రతిపక్షాలు వాళ్ళు గెలవాలంటే ఏదో చెప్పాలి కదన్న. అంటే ఏ ఇష్యూ, పులివెందల రౌడీలు వచ్చారు, పులివెందల గుండాలు వచ్చారు అంటుంటారు కదా సార్. ఆ రక్త మరకలను ఇప్పటికీ ఆ కుటుంబానికి అంటిస్తూనే ఉన్నారు కదా సార్. యాడంటుకుంటే లే అన్న, ఇంత సేవ చేసి ఇంత ప్రేమించే గుణము, అన్ని కార్యక్రమాలు చేసిన రాజశేఖర్ అన్న, ఆయన బతికింది ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళ 2-3 నెలలు. ఆయన చేసినంత పని ఎవ్వరు చేయలే.
ఉంటాయి.